పేరు కే విశ్వశ్రీ నేను ధర్మారం గ్రామ పంచాయతీ జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను అయితే ఈ సంవత్సరం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జూలై 3 నుంచి జూలై 18 వరకు పల్లె ప్రగతి 5వ విడత కార్యక్రమం నిర్వహించబడింది అయితే ఈ పల్లె ప్రగతి 5వ కార్యక్రమం 5వ విడత కార్యక్రమంలో భాగంగా ప్రతి మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి రోడ్డు డ్రైన్స్ ఇవన్నీ శుభ్రం చేయడం జరిగింది మొదటి మనకు ఇది వర్షాకాలం స్టార్టింగ్ లో చేయడం ఈ పల్లె ప్రగతి ముఖ్య ఉద్దేశం ఏందంటే ఇక్కడ స్టాగ్నేటెడ్ వాటర్ అవన్నీ తీసివేయడం వల్ల అంటే దోమలు ఇవన్నీ పెరగడం మానేసి ప్రజలకి ఆరోగ్యం అనేది వస్తుంది అంటే ప్రజలకు ఈ రోజుల్లో ఎక్కువ ఖర్చులు అయ్యేది ఆరోగ్యంకి కోసమే హాస్పిటల్లో ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి దీనికి ప్రధాన కారణం గ్రామంలో శానిటేషన్ అనేది బాగుంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటున్నారు అనేది మనకి గత 4 పల్లె ప్రగతి ద్వారా మనకు తెలిసింది దాని ప్రకారంగా మనం ఇప్పుడు ఈ వర్షకాలం ముందు పల్లె ప్రగతి 5వ విడత కార్యక్రమం నిర్వహించబడింది అయితే ఈ పల్లె ప్రగతి కార్యక్రమం 5వ విడతల భాగంగా మనం అన్ని డిపార్ట్మెంట్ అన్ని ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మొదటి రోజు గ్రామ సభ నిర్వహించి మన గ్రామంలో పాదయాత్ర మొదటి రోజు పాదయాత్ర నిర్వహించి పాదయాత్రలో మనం ఈ పల్లె ప్రగతిలో చేయవలసిన పనులు ఏందో మనం నోటిఫై చేసుకొని నోటీస్ చేసుకొని అవన్నీ నోట్ చేసుకొని దాని ఈ 15 రోజుల పాటు రోజుకు ఒక కార్యక్రమం చొప్పున అన్ని విడతల వారీగా మొత్తం అన్ని క్లీన్ చేయడం జరిగింది ఇంకొకటి మనం ఈ పల్లె ప్రగతి ఈ 5వ విడతలో మనం ప్రతి గ్రామానికి ఒకటి తెలంగాణ క్రీడా ప్రాంగణం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ ధర్మారం గ్రామంలో 284 సర్వే నెంబర్లో ఒక ఎకరం మనకి ఇవ్వడం ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది దాంతో తెలంగాణ క్రీడా ప్రాంగణానికి ఏర్పాట్లు చేశాము అది ఇంకా అది అంటే వర్క్ స్టార్ట్ అయింది ఇంకా 2-3 డేస్ లో వర్క్ కంప్లీట్ అయిపోతుంది అది కంప్లీట్ అయిపోతే మన గ్రామానికి ఒక క్రీడా ప్రాంగణం కూడా ఉంటుంది అంటే యూత్ కి అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ అది మనకు ప్రవేశపెట్టడం జరిగింది అంటే ప్రతి గ్రామ పంచాయతీకి ఒక స్పెషల్ ఆఫీసర్ నియమించడం జరుగుతుంది అయితే మనకి మండల లెవెల్ ఆఫీసర్ ప్రతి గ్రామ పంచాయతీకి ఒకరు ఉంటారు అయితే వాళ్ళు మనకి టిటి రామోహన్ సార్ గారు కేటాయించడం జరిగింది అయితే వాళ్ళు గ్రామ సభ రోజు ఆ మీటింగ్లో వచ్చి మనకి వాళ్ళు విజిట్ చేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అట్లనే మన ఎంపీఓ సార్ గారు మండల పరిషత్ ఆఫీసర్ గారు పంచాయత్ ఆఫీసర్ గారు వాళ్ళు కూడా వచ్చి మనకి ఎప్పటికప్పుడు తగిన సూచనలు ఇవ్వడం జరిగింది మళ్ళీ అంతేకాకుండా డిపిఓ సార్ గారు మాకి గూగుల్ మీట్ ద్వారా 2-3 రోజులకు ఒకసారి సాయంత్రం అంటే సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు అట్లా రోజుకు ఒక గంట తీసుకొని మాకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.